ఈరోజు ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి పరిసరాల విజ్ఞానంలోని 8-9 పాఠాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. నేను ముందుగా ప్రశ్నలు చదువుతాను, ఆన్సర్ లాస్ట్లో చూద్దాం. మీరు కూడా ఆన్సర్లు రాయండి. మొదటి ప్రశ్న, పిన్ విస్తరింపుము పిఐఎన్ పిన్ విస్తరింపుము. ఏ పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, బి పోస్టల్ ఇండెక్స్ నెంబర్, సి పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్, డి పాలసీ ఐడి నెంబర్. మొదటి ప్రశ్న, పిన్ విస్తరింపుము ఏ పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, బి పోస్టల్ ఇండెక్స్ నెంబర్, సి పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్, డి పాలసీ ఐడి నెంబర్. తర్వాత ప్రశ్న, అధిక సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే ప్రక్రియ. ఏ వ్యక్తిగత భావప్రచారం, బి పరిగెత్తడం, సి బహుళ సమాచార ప్రసారం, డి మాట్లాడటం. రెండవ ప్రశ్న మరొకసారి, అధిక సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే ప్రక్రియ. ఏ వ్యక్తిగత భావప్రసారం లేదా ప్రచారం, బి పరిగెత్తడం, సి బహుళ సమాచార ప్రసారం, డి మాట్లాడటం. తర్వాత ప్రశ్న, భావప్రసారం ఎన్ని రకాలు? ఏ 2, బి 3, సి 4, డి 5. మూడవ ప్రశ్న మరొకసారి, భావప్రసారం ఎన్ని రకాలు? ఏ 2, బి 3, సి 4, డి 5. తర్వాత ప్రశ్న, బహుళ ప్రసార సాధనాలు. ఏ వార్తాపత్రికలు, బి టీవీలు, సి రేడియోలు, డి పైవన్నీ. నాలుగో ప్రశ్న మరొకసారి, బహుళ ప్రసార సాధనాలు. ఏ వార్తాపత్రికలు, బి టీవీలు, సి రేడియోలు, డి పైవన్నీ. తర్వాత ప్రశ్న, పోస్ట్ కార్డులు ఏ భావప్రసారం కోసం ఉపయోగపడతాయి? ఏ వ్యక్తిగత భావప్రసారం, బి బహుళ ప్రసారం, సి బహుళ సాధనం, డి పైవేవీ కాదు. ఐదో ప్రశ్న మరొకసారి, పోస్ట్ కార్డులు ఏ భావప్రసారం కోసం ఉపయోగపడతాయి? ఏ వ్యక్తిగత భావప్రసారం, బి బహుళ ప్రసారం, సి బహుళ సాధనం, డి పైవేవీ కాదు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలు. ఏ విశాఖపట్నం, బి కాకినాడ, సి కృష్ణపట్నం, డి పైవన్నీ. ఆరో ప్రశ్న మరొకసారి, ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలు. ఏ విశాఖపట్నం, బి కాకినాడ, సి కృష్ణపట్నం, డి పైవన్నీ. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు. ఏ గన్నవరం రాజమండ్రి, బి రేణుగుంట పుట్టపర్తి, సి వైఎస్ఆర్ కడప విశాఖపట్నం, డి పైవన్నీ. ఏడో ప్రశ్న మరొకసారి, ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు. ఏ గన్నవరం రాజమండ్రి, బి రేణుగుంట పుట్టపర్తి, సి వైఎస్ఆర్ కడప విశాఖపట్నం, డి పైవన్నీ. తర్వాత ప్రశ్న, తో ప్రాంతాల కుక్కలు లాగేవి. ఏ స్లెడ్జ్లు, బి రథాలు, సి కర్రబండ్లు, డి వాహనాలు. ఎనిమిదో ప్రశ్న మరొకసారి, ద్రో ప్రాంతాల్లో కుక్కలు లాగేవి. ఏ స్లెడ్జ్లు, బి రథాలు, సి కర్రబండ్లు, డి పెద్ద వాహనాలు. తర్వాత ప్రశ్న, ఎడారి వాడ. ఏ కుక్క, బి ఎలుగుబంటి, సి ఒంటె, డి దుప్పి. తొమ్మిదో ప్రశ్న మరొకసారి, ఎడారి వాడ. ఏ కుక్క, బి ఎలుగుబంటి, సి ఒంటె, డి దుప్పి. తర్వాత ప్రశ్న, అడవుల్లో వృద్ధులను రోగులను వీటిలో మోసుకెళ్తారు. ఏ అట్టపెట్టె, బి డోలి, సి కర్రపెట్టె, డి కట్టెలు. పెద్ద ప్రశ్న మరొకసారి, అడవుల్లో వృద్ధులను రోగులను వీటిలో మోసుకెళ్తారు. ఏ అట్టపెట్టె, బి డోలి, సి కర్రపెట్టె, డి కట్టెలు. అందరూ రాశారు ఆన్సర్లు. ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. మొదటి ప్రశ్న, పిన్ పిఐఎన్ పిన్ విస్తరించము. కరెక్ట్ ఆన్సర్ బి పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. కరెక్ట్ ఆన్సర్ బి. తర్వాత ప్రశ్న, అధిక సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే ప్రక్రియ. సి బహుళ సమాచార ప్రసారం. అధిక సంఖ్యలో జనాభాకు అంటే ఎక్కువ సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే ప్రక్రియ బహుళ సమాచార ప్రసారం. కరెక్ట్ ఆన్సర్ సి. తర్వాత ప్రశ్న, భావప్రసారం ఎన్ని రకాలు? భావప్రసారం కరెక్ట్ ఆన్సర్ ఏ 2 రకాలు. భావప్రసారం ఎన్ని రకాలంటే 2 రకాలు. కరెక్ట్ ఆన్సర్ ఏ. తర్వాత ప్రశ్న, బహుళ ప్రసార సాధనాలు. బహుళ ప్రసార సాధనాలు అంటే డి పైవన్నీ, వార్తాపత్రికలు, టీవీలు, రేడియోలు, పైవన్నీ. బహుళ ప్రసార సాధనాలు ఏంటంటే వార్తాపత్రికలు, టీవీలు, రేడియోలు. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. తర్వాత ప్రశ్న, పోస్ట్ కార్డులు ఏ భావప్రసారం కోసం ఉపయోగపడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఏ వ్యక్తిగత భావప్రసారం. పోస్ట్ కార్డులు ఏ భావప్రసారం కోసం ఉపయోగపడతాయి అంటే వ్యక్తిగత భావప్రసారం, పర్సన్ టు పర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలు. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. ఆంధ్రప్రదేశ్లో ఉండే నౌకాశ్రయాలు ఏమంటే విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు. కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. గన్నవరం రాజమండ్రి, రేణుగుంట పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప విశాఖపట్నం.
ఇక్కడ ఫైవ్ అనే ఆన్సర్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే విమానాశ్రయాలన్నీ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ డి ఫైవ్ అన్నీ. ఓకే, తర్వాత ప్రశ్న, ధ్రువ ప్రాంతాల్లో కుక్కలు లాగేవి? కరెక్ట్ ఆన్సర్ ఏ స్లెజ్జులు. ధ్రువ ప్రాంతాల్లో కుక్కలు లాగే వాటిని ఏంటంటారు స్లెజ్జులు అంటారు. ఈ ధ్రువ ప్రాంతాల్లో ఇదే ముఖ్యమైన రవాణా సాధనం. కరెక్ట్ ఆన్సర్ ఏ స్లెజ్జులు. తర్వాత ప్రశ్న, ఎడారి వాడ, ఎడారి వాడ కరెక్ట్ ఆన్సర్ సి వంటే. ఎడారి వాడ ఏంటంటే వంటే. కరెక్ట్ ఆన్సర్ సి. తర్వాత ప్రశ్న, అడవుల్లో వృద్ధులను రోగులను వీటిలో మోసుకెళ్తారు. కరెక్ట్ ఆన్సర్ బి డోలి. అడవుల్లో వృద్ధులను రోగులను వీటిలో మోసుకెళ్తారంటే కరెక్ట్ ఆన్సర్ బి డోలి. అందరూ పరీక్ష సరిగ్గా రాశారా? థ్యాంక్ యూ.